பேசணும். అంబేద్కర్ గారి ఆశయాలను నమస్కారం. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారత రాజ్యాంగాన్ని విమర్శన దాఖలాలు లేవు. ఈ 75 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలను గర్వించే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాణం జరిగితే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు వరకు కూడా 140 కోట్ల మంది భారతీయులు దాన్ని ఫాలో అవుతూ ఏ ప్రభుత్వాలు మారినా భారత రాజ్యాంగాన్ని విమర్శించిన చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఇదివరకు మనం చవి చూడలేదు. ఒక దురహంకారంతో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించే విధంగా రాజ్యాంగానికి విమర్శించే విధంగా ఈరోజు మాట్లాడుతున్నారంటే వారి యొక్క అహంకారానికి ఇది ఒక మెట్టు అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని విలువలు ప్రజల వద్ద తీసుకెళ్లే విధంగా రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా ప్రజల ప్రతి కడప దొక్కుదాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దళితుడికి, ప్రతి ఒక్క హిందువుకి, ప్రతి ఒక్క క్రిస్టియన్కి, అందరికి కూడా మైనార్టీలు అందరికి కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడుగులు వేయబోతామని చెప్తా ఉన్నాం. ప్రపంచ మేధావి అంబేద్కర్ గురించి ఒక తెలంగాణ అజ్ఞాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం అనంటే చాలా సిగ్గుచేటైన అంశము. తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు, నీ మాటల తర్వాత మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు, మార్చాల్సింది కల్వకుంట్ల కుటుంబాన్ని, కల్వకుంట్ల చంద్రశేఖరరావును అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఒక ప్రపంచ మేధావి గురించి, ఒక విశ్వ మేధావి గురించి వాళ్ళు ఒక అజ్ఞానంగా మాట్లాడడం అనంటే నిజంగా చాలా సిగ్గుచేటైన అంశం. సర్వ మానవాళి కూడా సంతోషంగా ఉండాలని, అసమానతలు లేని తెలంగాణ కావాలని, అసమానతలు లేని భారతదేశం కావాలని చెప్పేసి ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలని చెప్పేసి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశానికి ఒక దిశ నిర్దేశాన్ని సూచించినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడడం అనంటే నిజంగా దొర అహంకారం అనేది బయటపడింది. ఇవాళ గడిలో కూర్చొని మాట్లాడడం కాదు, ఈ తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకొని కాలు మీద కాలేసుకొని గర్వంతో మాట్లాడుతున్నాం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గడప గడపకు వెళుతుంది, రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది, ఈ ప్రజల పక్షాన నిలబడుతుంది, అసమానతలు లేని తెలంగాణని ఈ భారతదేశానికి ఒక దిక్సూచిని సూచన ఇస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ రాజ్యాంగాన్ని గౌరవించని ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నినాదంతో ఇవాళ తెలంగాణ ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గద్దెదిగే వరకు కూడా మా పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాను.